వెల్కమ్ టు బిజినెస్ అప్డేట్స్ బై హరీష్ ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంట్రెస్టింగ్ బిజినెస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈరోజు టాపిక్ వచ్చేసి మన గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ ఎంప్లాయీస్ బీపీఓ ఎంప్లాయీస్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా ఎక్స్టెండ్ చేసింది అయితే ఆ డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం కరోనా సమయంలో చాలా కంపెనీలు మూతపడ్డాయి మరికొన్ని కంపెనీలు సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పనిచేసేందుకు అవకాశం కల్పించాయి అయితే కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని భయభ్రాంతం గురి చేస్తున్న విషయం మీకు తెలిసిందే అయితే ఇప్పటికే లాక్డౌన్ ప్రక్రియ అమలు చేశాయి చాలా దేశాలు ఇప్పటికి ఇప్పుడు అన్లాక్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది భారతదేశంలో అన్లాక్ ప్ర చేసింది అయితే పలు సంస్థలు మాత్రం తమ ఉద్యోగులకు ఆఫీస్కి పిలిపించకుండానే వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నారు ఇటీవల వరకు కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించాయి అయితే రోజురోజుకి కరోనా తీవ్రత ఎక్కువ అవుతూనే ఉంది ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి అయితే తాజాగా కేంద్రం మరోసారి ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐటీ బీపీఓ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా పొడిగించింది భారత్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో మరి నెల కొన్ని నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని పొడిగించినట్టు పేర్కొంది గతంలో విధించిన గడువు జులై థర్టీ ఫస్ట్తో ముగుస్తున్నది అయితే కోవిడ్ నైన్టీన్ కారణంగా ప్రజల్లో నెలకొన్న భయాందోళన దృష్టిలో ఉంచుకొని ఇంటి నుండి పనిచేసే విధానాన్ని ట్వంటీ ట్వంటీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు పొడిగిస్తూ సర్వీస్ ప్రొవైడర్లు నిబంధనలు షర్తులను డాట్ సడలింపులు చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ట్వీట్ చేసింది అయితే భారత్లో ప్రస్తుతం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించారు కరోనా నేపథ్యంలో కొన్ని కంపెనీలు మూతపడ్డాయి మరికొన్ని కంపెనీలు సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పనిచేసేందుకు అవకాశం కల్పించాయి ముఖ్యంగా మల్టీనేషనల్ కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తున్నాయి కరోనా సాధారణ పరిస్థితి నెలకొనేందుకు ఉద్యోగులను ఇంటి వద్దే పనిచేయాలని సూచించినట్టు పలు కంపెనీలు ఉద్యోగులకు తెలిపాయి ఈ విధంగా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్లో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా లేకపోలేదు అయితే ఆ ప్రాబ్లమ్స్ కన్నా మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉండడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ మన లైఫ్ని వర్క్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం అయితే దీనివల్ల ఫ్యామిలీ బాండింగ్ పెరుగుతున్నట్టు ఇటీవల సర్వేలో వెళ్ళడైంది అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎలా మనకు హెల్ప్ అవుతుంది అది కూడా చూద్దాం అయితే కరోనా ప్రభావం తీవ్రంగా ఉంటే దేశ ఆర్థిక పరిస్థితిపై దాని ప్రభావం పడుతుంది అయితే వర్క్ కంప్లీట్గా ఆపకుండా ఇంటి నుంచి పనిచేయడం ద్వారా ఆర్థిక పరిస్థితి బాగుపడడానికి మనం దేశానికి సహకరించిన వాళ్ళం అవుతాం వర్క్ ఫ్రమ్ హోమ్ బెనిఫిట్గా ఉందని చెప్పొచ్చు థ్యాంక్ యూ